కదా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అయ్యా, హిందువులు అందరూ గొప్ప వాళ్ళు, నేను హిందువులే అయితే ఒక మాట, మరి అల్లాని ప్రార్థించేటువంటి ముస్లిం కంట్రీస్ ఎందుకంత ధనవంతంగా ఉన్నాయి? ఓకే, అవునా? మరి గోవు గొప్పది అంటారు యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో అవులే ఉంటుంది. మరి కథ జెర్సీ ఇళ్ళు సావరం ఏంటి, ఈ పాలేకరు ఉబ్బలేకరు వీళ్ళందరూ జెర్సీని ఒప్పుకోరు ఆవుని, అదేంటి అదొక కారణం. మరి అది ఎందుకు జెర్సీని ఒప్పుకోరు నాకు తెలియదు ఏంటి. మరి యూరోపియన్ కంట్రీస్ మరి భారతదేశం కంటే కూడా ధనవంతంగా ఉన్నాయి కదా. అంటే ప్రపంచ దేశాలన్నీ ఇటువైపు చూస్తున్నాయంట కదా సార్, ఎందుకనో మరి. అవునవును, ఎందుకు చూస్తున్నాయి ఈ యదవుల గురించి, యదవులు ఎట్లా ఎట్లా బతుకుతున్నారా, ఇట్లా మనం బతకూడదని అవి చూస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు హిందువేగా మళ్ళీ క్రిస్టియన్ కాదు కదా, మళ్ళీ నేనన్నాను అనుకుంటాను మళ్ళీ వాళ్ళు. ఏం అవసరం లేదు, క్రిస్టియన్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, ఏ మతం ఉన్నా వ్యతిరేకత లేదు నాకు. ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు దేవుడు అనేక రూపాల్లో ఉన్నారని చెప్తారు, ఏ రూపాలను యూజ్ చేసుకుంటారు. నేను నాస్టిక వాదంలో కూడా వింటుంటాను యూట్యూబ్ లో చెప్తాను. ఓకే ఓకే, ఏంటి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరూ చేశారు, ఇది ఈ దేవాలయాలు కట్టడం, ఈ జై శ్రీరాముని శ్రీరాముని ప్రార్థించడం మా పెద్దమ్మగారు కాముండేది. ఓకే, ఈ శ్రీరామనవమి అని చెప్పి సంవత్సరానికి ఒక అసలు రామనవమి అంటారు, సప్తాహాలు ఏకాహాలు అని చేస్తారు. అవునవును, అవన్నీ చేసి ఆ మాస్టి తగలేసుకుంది కాక మాస్టి కూడా తగలేసింది. అయ్యో అయ్యో, ఏంటి ఇది? ఇప్పుడు ఆయన చెప్తే నాకు ఈ అనుభవాలన్నీ గుర్తొచ్చి పంచుకుంటున్నావు అని చెప్పి ఫోన్ చేశారు. అయితే మీరు మీ ఊర్లో చెప్పిన ఆయన పేరేంటన్నారు? ఆయన పేరు అంటే పాపం ఆయన పిల్లలు పుట్టకపోతే యానాది గారు అని పేరు పెట్టారు. ఆయన యానాది, ఓకే ఓకే, యానాది అని పెట్టుకున్నారు. కులస్తులు కులస్తులు ఏంటి, రామాలయం కట్టాడు. రామాలయం కట్టాడు. అయ్యో, కట్టినాడు ఎవడు? నేను చూస్తున్నా కదా రామాలయం మా ఇంటికి మా ముత్తాత గారు ఆంజనేయుడు ఆలయం కట్టించారండి ఊళ్ళో. ఓకే, అందుకే ఇంకొక ఆయన కూడా పార్ట్నర్, ఇద్దరు పార్ట్నర్లు, మా తాతగారు కూడా ఇంకోళ్ళు. ఓకే, సంకాలేకపోయాం మరి, హాస్టల్ పాస్టల్ ఏం లేవు మాకు. ఇప్పుడు ఇప్పుడు ఆయన యానాది గారి పరిస్థితి అంటే పిల్ల భార్య చనిపోయి ఆయన చనిపోయి, అయ్యో అయ్యో, ఆయనకి మరి మగ సంతానం లేదు. మరి ఏమో మరి ఏమో నడుము కింద నుంచి కాళ్ళు తచ్చి పడిపోయి పుట్టింది సార్, మొదటి నుంచి కూడా కట్టే ఆలయం కట్టి రామాయణం కట్టి. ఇప్పుడు ఇది ఎవడు, ఇది పిలకస్వామి అంటారు చూడండి మీరు, పిలకోడు. ఈ పిలకోడు చెప్పే దేవుళ్ళు అందరూ మరి ఏం సంకల్పం అంటున్నారు సార్? మరి యానాది అంత రాముడు భక్తుడే, అంత పూజ చేశాడే, మరి ఆయనకు ఒక్క సక్రమ సంతానాన్ని అనుగ్రహించలేకపోయారు ఈ దేవతలు. మరి వాడు మరి మా దేవుడిని విమర్శిస్తూ మీకంటే ఒక దేవుడు ఉన్నాడు రా, యాక్సిడెంట్ జరిగేవాడు, నీళ్ళలో మునిగేవాడు, ఆకాశంలో పేలిపోయేవాడు, ఒక్కసారే జరిగితే ముగ్గురు దగ్గరికి ఒక్కసారి వెళ్ళలేక ఒక్క దేవుడు అల్లాడిపోతాడు, మాకు ఏదొచ్చినా కూడా మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఏదో వచ్చాడండి. ఒక మాది అవుతాడండి, ఒక మాది అవుతాడండి. దీని మీద ఒక నాస్తిక ఆయన జోక్ కూడా వేసాడు, ఏంటది భారతీయ రక్షించడానికి ఏ దేవుడు ముందుకు రాడు, ఎందుకు రాదు తెలుసా? ఆ దేవుడు వెళ్తాడు లేదు, ఈ దేవుడు వెళ్తాడు లేదు, ఆ దేవుడు పట్టించుకోరా. మరి ఈ లాజిక్ వాడు మిస్ అయ్యాడు అయితే వాళ్ళకి లాజిక్ తెలియదు ఎవరికి, ఏంటి ఏమండి వాడు ఏదో పెద్ద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్క మాట అడుగుతాను వినండి సురేష్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు మన గుజరాత్ లో ఉంది సోమనాథ్ దేవాలయం. అవునండి, సోమనాథ్ దేవాలయాన్ని మహమ్మద్ గజనీ మహమ్మద్ 18 సార్లు దండయాత్ర చేసి అక్కడ అతను దండయాత్ర చేసినప్పుడు మేము అడ్డుకుంటామని చెప్పి తాములందరూ కూడా పడుకుంటే అడ్డంగా పడుకున్నారు గుళ్ళో కలదీవని, గుర్రాల చేత తొక్కించుకుంటూ వెళ్ళిన చరిత్ర ఉంది తెలుసా? మరి వాళ్ళ దేవుడు కాపాడలేదంటారు వాళ్ళని. మరి అదే నేను అడిగాను యదవని, మరి ఏం చేశారు మీ శివుడు, మీ ఎద్దు నంది, ఏంటి మీ విద్యాసురుడు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఇప్పుడు వాడు అంటాడండి, అడు పిలకోడు, మీ దేవుడు 3 మేకులు తీసుకోలేకపోయాడు అంటాడు. మరే మా దేవుడు కావాలని మా పాప ప్రక్షాళన కోసం మరణించాలని వచ్చాడా, పట్టుబడే వాళ్ళకి ఆయనంతటా ఆయనే పట్టుబడ్డాడ్రా, ఆయన ఏం పారిపోలేదురా అంటే వినకుండా 3 మేకులు తీసుకోలేకపోయాడు. అదే మా రాముడు అయితే మరణించాడు అంటాడు వాడు. మరణించింది బాబరి మసీదు బాబరి అక్కడ రామకట్టి రామాలయం కూర్చేటప్పుడు ఏమయ్యాడు, మీ రాముడు ఏమయ్యాడు, హనుమంతుడు ఏమయ్యాడు? ఏం లేరండి అప్పుడు. ఎవరున్నారు సార్? ఎవడొచ్చాడు? బాబరు కూడా వచ్చాడు, రామాలయాలు కూడా కొట్టి మసీదు కట్టాడు అక్కడ బాబరి మసీద్ ప్రాంతంలో. అయ్యో అదేంటి సార్, మరి వాళ్ళ దేవుడు చాలా శక్తివంతులని మా దేవుడిని విమర్శిస్తున్నారు కదా సార్ వాళ్ళు. మరి వాళ్ళ దేవాలయం ఆయన కాపాడుకోలేకపోయాడు మరి.
అరే ఇది కూడా ఉందా చరిత్ర? ఇది నా ఆలోచన, నేను ఆలోచించిన విధానం. ఇప్పుడు మీరు ఆలోచించింది కూడా మీరేం కొత్తగా కదా, వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారమే ఆలోచించారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము మూడు మేకులు పీక్కోలేకపోయినప్పుడు మిమ్మల్ని ఏం కాపాడతారా అంటాడు ఆ పిలకోడాడు, ఎవడాడు గోచిగాడు. మరి వాళ్ళు కాపాడుకోలేక మసీదులుగా మారుస్తుంటే ఈయన శాస్త్రుడికి చూసిన వాళ్ళ దేవుడు, మరి పాపం వీళ్ళని ఏం చేస్తారు సార్? మరి వీళ్ళకి ఏం సహాయం చేస్తాడా? మరి అందుకేనే అనుకుంటా సార్, భారతదేశంలో పాపం చాలా మంది హిందూ సహోదరులు ప్రాణాలు పోతా, ఏ రామ ఏ కృష్ణ అంటున్నా కూడా వాళ్ళని కాపాడలేదు ఏంటా అని చెప్పి బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అవును కదా, మరి మరి వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం అనేది ఆశ్చర్యంగా ఉంది సార్. నేను సాంబశివరావు గారి ప్రసంగాలు కూడా వింటుంటాను. అవునండి, సురేష్ వడ్డే కూడా వింటుంటాను. నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే నేను ఒక హిందువుగా పెరిగినప్పుడు మా శాస్త్రాలు ధర్మాలు అన్ని వింటా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ అలవాటు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో ఇది నా చిన్నప్పుడే నా మైండ్ లో దిక్కిన కొరత ఉండే. కానీ వీటికి సమాధానం చెప్పండి, ఎవరిని అడిగినా మా వాళ్ళు ఎవరు చెప్పరు కదా సమాధానం. అంతే కదా, ఇప్పుడు సురేష్ గారు పెడతారు మొత్తం రిఫరెన్స్ తో సహా పెడతారు ఎవరన్నా మాట్లాడితే. వాళ్ళు అసలు ఏ రిఫరెన్స్ ఉంటారు సార్ అడిగేదానికి? మా బైబిల్ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వాడు ఇప్పుడు అక్కడ ఉన్న కంటెంట్ ఒకటైతే వాడు దాన్ని మార్చి ఎగతాళిగా కట్టిపరిచేట్టుకు మాట్లాడతాడు, అక్కడ ఉన్నది మాట్లాడు. అవునవును, మేమే చెప్తామంటే అందులో ఉన్నదే రిఫరెన్స్ విత్ స్క్రీన్ షాట్ తో సహా చూపిస్తాం. వాళ్ళకి ఆ సత్తా ఎందుకు లేదా అర్థం కాదండి. అది కదా సార్, అంటే వాడికి ఆలోచన ఎంతసేపటికి మత పిచ్చితో మతనెక్కిపోయి కళ్ళు మూసుకుపోయినాడికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది చెప్పండి? అంతేనంటారా? ఓకే, అంతే కదా మరి కదా. అవునవును, వాడు విస్తృతంగా స్వేచ్ఛగా ఆలోచించగలిగిన ఆలోచన వస్తుంది. అవునండి, అవును, సంకుచితంగా స్వేచ్ఛ లేదు కదా, స్వేచ్ఛ లేదు, సంకుచిత భావాజాలం కదా అంతా. ఎవడో ఆలోచించాలి. ఇప్పుడు వాడు ఆ పిల్లకోడు ఆదేశిస్తే వీళ్ళు పాలించాలి అంతే మరి. అంతే, అదే అది మనకి ఆ పండితులు ఇప్పుడు వాడు పేరేది గుర్తురాడు, ఎవడో ఇంకోడు యూట్యూబ్ లో ఇది పెడుతున్నాడు వీడియోలు చెబుతాడు, ఎవడో పేరు గుర్తురాట్లేదు అదేదో ఉంది మన అక్కడ మనకి అది అమెరికా రాష్ట్రాల్లో చాగంటి కాదు ఇతను వేరే అతను హైదరాబాద్ నుంచి పెడుతున్నాడు, చాగంటి వేరు ఇది వేరు, చాగంటి గురించి అంటే ఇంకో చాగంటి ఉన్నాడండి అమెరికాలో. ఆ జాగంటి వాడు కాదండి, ఆడు వాడు కాదు. ఓకే, ఆడు కాదు, ఆడు కాదు. ఆడేదో సమాధానం చెబుతుంటాడు కానీ ఆడు సమాధానాలు అడుకోండు, అడిగి చెప్తాడు. వాళ్ళు సమాధానాలు చెప్పడానికి వచ్చి గలీజ్ చేసుకుంటున్నారు సార్ అవసరంగా. పాపం మొదటి నుంచి ఉన్నారోకోవడం అంటారా? వాళ్ళ జాతికున్న ఇదే అది, ఎందుకంటే అహంకారంతో జాతి అహంకారంతో పూలిపోయిన కళ్ళు పూలిపోయిన చెవులు ఏమింటాయి, నిజాన్ని ఎలా పరిస్థితి సార్? అంతే సార్, అంతే. అవును, ఇదెవడో పెడతాడు ప్రపంచంలో కట్టడాలన్నీ కూడా భారతీయులే కట్టారంట, గొప్ప గొప్ప కట్టడాలు కదా. వాడు చెప్పడం చూడండి, వాడికి ఇస్తారు కదా, అంటే ఇటువైపు భారత వైపు తిరిగి ఉన్నాయంట, అందుకని అన్ని వాళ్ళు కట్టారంట. వాస్తవానికి మన దేశంలో 1500 సంవత్సరాల లోపే మన దేశంలో దేవాలయాలు కట్టబడ్డాయి సార్. అది కూడా బుద్ధుడు వచ్చిన బౌద్ధ మతం ప్రచారం అయిన తర్వాత మాత్రమే ఈ ఆరామాలు కట్టడం వాళ్ళకి అలవాటు అయిన తర్వాత దేవాలయాలు కట్టడం మొదలు పెట్టారు. వీళ్ళు అంటారు ఒకటి ఏంటంటే సార్, వీళ్ళ వాదన ఎట్లుంటదంటే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంతకు ముందు అన్ని రకాల విపరీతమైన సంక్రమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, ఎవరికి ఇష్టమైంది పూజించుకుంటూ వచ్చాడు. అలాంటి వచ్చిన అంటే ఏ మతము లేని దాన్ని ఆ న్యూట్రాలిటీని ఏమంటారంటే, అన్ని రకాల సంకర విశ్వాసాలు ఉన్నాయన్నమాట ప్రపంచవ్యాప్తంగా. ఒకటి చెట్టును పూజించేవాడు, కుక్కను పూజించేవాడు, నక్కను పూజించేవాడు, ఆ తల్లిదండ్రులను పూజించేవాడు, లేకపోతే చచ్చిపోయిన పితరులను పూజించేవాడు, ఇట్లా ఎవడి విశ్వాసాలు పెట్టే వాళ్ళు ఉంటే వీడు అంటాడు వాళ్ళందరూ హిందువులే అంటాడు, అది నవ్వు వస్తున్నాడు. ఏమిటంటే అసలు అది అంటే క్రిస్టియానిటీ గానీ ఇస్లాం గానీ కొత్త మతాలు, ఈ రెండు వేరే వచ్చినాయి, ఇవన్నీ కొత్త. ఈ రెండు హిందూ మతం జొరాస్ట్రియం గానీ ఈ గానీ వెనక నుంచి ఉన్న మతాలు రకరకాలుగా రకరకాలుగా జాతుల్ని మతాలని కలుపుకుంటూ ఈనాటికి ఈ రూపంలో ఆగిపోయినాయి. అది మతం కాదు కదా సార్. ఇప్పుడు అంతకుముందు ప్రపంచ వ్యాప్తంగా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు అంతకుముందు పొలాలు ఉన్నాయండి, అప్పుడు పొలాలు ఏమి లేవు, అంతా అడివే. అవునవును, నేను వెళ్ళి ఏం చేశానంటే ఒక 2-3 ఎకరాలు వరకు అదంతా సదును చేసి పొలం చేసి పంట సాగు చేస్తున్నా.
పోడు వ్యవసాయం. ఇప్పుడు ఇప్పుడు క్రిస్టియానిటీ గానీ ఇస్లాం గానీ యోధా మతం గానీ అడవిలోకి వెళ్ళిపోయి పొలాలు కొట్టి సాగు చేసి దాన్ని ఒక పంట భూములుగా మార్చాయి. ఇప్పుడు అంతకుముందు ఉన్న ముళ్ళ చెట్లన్నీ పేరుకుంటే ఇప్పుడు కొంతమంది బయలుదేరి వచ్చి ఒరే మీరు పంట పొలాలు వేయకముందే ఇదంతా మా పంటేరా అంటారు. అది పంట ఎట్లా అవుతుంది? అదే అదే చెప్తాయి. పిచ్చి పిచ్చి చెట్లు పెరిగి అది బీడు భూమిగా ఉంటే ఆ బీడు భూమిని ఆ పిచ్చి చెట్లు అంతా కలిపి మా సనాతనం అయిందో ధర్మం అండి. మీరు పుట్టక ముందే మా మతం ఉందండి అంటారు. ఏంటండి ఒకటి ఒకటి సురేష్ గారు చెప్పండి, మీరు అడగ మరి ఎందుకు అడగట్లేదు? నాది సాంబశివ గారు కానీ మీరు కానీ నేను అడుగుతున్నాను సార్. చెప్తున్నారు రామసేతు ఉంది కదా, అడిగాను సార్ నేను. రామసేతు వయసుని నాసా వాడు 9,000 సంవత్సరాలు నిర్ధారణ చేశాడని చాలా మంది ఈ ఆస్తికవాదులు చుట్టుకుని సంతోషపడుతున్నారు. 9,000 సంవత్సరాల క్రితం మానవుడి నిమిత్తం అయింది అని. ఓకే, మరి రామాయణం జరిగింది ఎప్పుడు? 15,00,000 సంవత్సరాల క్రితం కదా. అంతే కదా, మళ్ళీ దాని దూరం కూడా చెప్పే యోజనాలకి ఇక్కడ ఉన్న 30 కిలోమీటర్లకి ఎంత తేడా ఉంది సార్? మరి మరి రామసేతు 9,000 సంవత్సరాల క్రితం నిర్మించింది అయితే మరి రాముడికి పెట్టిన ఎప్పుడు 15,00,000 సంవత్సరాల క్రితం కదా. అదే 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 దెబ్బతిందే బిడ్డ మరి కాదా, మరి ఆలోచించరా. మళ్ళీ ఆ విషయాలకు వచ్చేటట్టు అమ్మో శ్వేతాయుగం 8 సంవత్సరాలు గడిచింది, ద్వాపర యుగం 8 సంవత్సరాలు గడిచింది, 8,00,000 సంవత్సరాలు అంటారు. మళ్ళీ ఇప్పుడు అయోధ్యలో ఉన్న రామ మందిరం ఇవన్నీ కూడా మరి 30 లక్షల సంవత్సరాల క్రితం అయితే అసలు 30 లక్షల సంవత్సరాల క్రితం మానవ చరిత్ర ఎక్కడ ఉంది అసలు? వాళ్ళకుంటే సార్ అది ఏందనుకున్నారు వాళ్ళ పండితుడు ఒక ఆయన అంటాడు ఈ మధ్య TV5 లో మా వాళ్ళతో వాదిస్తూ, అది వ్యాధం పుట్టి 8 సంవత్సరాలు కదండి మా అని ఒక ఆయన అంటుంటే వ్యాధం పుట్టడం ఏమిటండి, వ్యాధం పుట్టడం ఏమిటి అంటాడు. అంటే వ్యాధం పుట్టకుండా ఎట్లా వచ్చిందండి? అపూర్తి చేయాలంట, వ్యాధాలు అపూర్తి చేయాలి. ఓకే, అంటే పుట్టకుండా పుట్టకుండా ఎలా ఉంటాయండి? మానవుడు నేర్చిన తర్వాత లిపి ఎప్పుడు రాయబడిందో అప్పుడు మనకు తెలియాలి కదా. మానవ జాతి పుట్టిన దగ్గర నుంచే కదా, ఇప్పుడు మానవ జాతి మానవ సంబంధాలు ఉన్నాకే కదా దైవత్వం గానీ ఆధ్యాత్మిక గానీ పుట్టింది. మానవ జాతి లేకముందు ఎట్లా ఉంటది? మానవ జాతి పుడితే ఆ మానవ జాతి సంబంధిత లేదా మానవ జాతి మీద వాళ్ళ వ్యవహారం మీద వాళ్ళ ఆధ్యాత్మికత మీద ఆధారపడినటువంటి ఈ మత సంబంధమైన పుస్తకాలు ఏవైనా పుట్టకుండా ఎట్లా ఉంటాయండి? మరీ అంత దురభిమానం, మరీ అంత అజ్ఞానం అయితే ఎట్లా సార్? అదే వచ్చింది ఇప్పుడు, అక్కడే నాకు బాగా కాలిపోతుంది వీడి మీద. ఇప్పుడు అభిమానం ఉండొచ్చండి, ఎవరి మతాన్ని అది అభిమానం చేసుకోవచ్చు, అభిమానించుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎవరి మతాన్ని అది పాటించుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇదేంటి అసలు ఇంత విశృంఖలమైనటువంటి అభిమానమా? వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అజ్ఞానం అంటుంటారు. మేము సైన్స్ అంతా కనిపెట్టి అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోయి బైబిల్ని బట్టి పేదోడిని కుష్ఠరోగిని అంటరానోడిని దగ్గర తీసి భోజనాలు పెట్టి నిజదేవుడు అంటరాని వాళ్ళుగా చూడటరా, స్థాయి భేదాలు దేవుడా, మనుషులంతా సమానమే, దళితుడు లేడు, వాడు లేడు, ఈడు లేడు, దేవుని దృష్టిలో అందరూ సమానమే అని బైబిల్లో ఉన్న ఒక వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అనే మాట చెప్పి అందరినీ మేము వ్యాఖ్యలు చేస్తుంటే కులాలుగా మీరు ఇక్కడ ఉండాల్సిందే, ఇక్కడ ఉండాల్సిందే అంటాడు. ఈ మధ్య పిల్లకోడైన వాడు అంటాడు మీరు కూడా మా హిందువులే సార్ అంటాడు నాతో. అవునా, నేను హిందువులా? నేను హిందువులు అయితే ఏ రకంగా ఏ గ్రంథాన్ని బట్టి హిందువునో చెప్పు. ఒకవేళ నేను హిందువులు అనుకో ఎలా హిందువులో చెప్పు? నేను మీ హిందువులే కదా, మీ జాతిలోనే కదా, మీ జాతిలో అయితే రేపొద్దున మీ పిల్లను నాకు ఇచ్చి పెళ్లి చేయి అట ఏడంటాడు. వాడిని అంటుకోకూడదంటండి, మళ్ళీ వ్యాపారం అయిందంట టచ్ కూడా చేయకూడదంట. ఆయన టచ్ చేయడానికి కూడా నాకు అదృష్టం ఉండాలంట. మరి ఆయన టచ్ చేయడానికి నాకు అదృష్టం ఉండాలి, మరి ఆయన ఒక అమ్మాయిని టచ్ చేస్తున్నాడే, మరి ఆవిడ ఎంత అదృష్టవంతురాలు? కాదు, ఈ రండి గురు మామూలు సమాజంలోకి వచ్చేసరికి టచ్ చేయకూడదు అంటారు. ఈ ఎవరు రాత్రి పడుతుండే గుడిసిలన్నీ ఏంటి, ఎక్కడ చూస్తున్నారు? మళ్ళీ మందు ఉన్నారా? చంద్రశేఖర్ గారు గానీ ప్రసాద్ రెడ్డి గారు గారు చెప్తుంటే ఆశ్చర్య వేసింది. నేను అడిగాను ప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు నిరూపించగలరా అంటే ఈ భద్రాచలం రమ్మనండి అవును మొగోడిని అని అన్నాడు ఆయన. అదే మరి అదండి ఏంటి సార్ ఇంతకు ఇప్పుడు మాటలకి చేతలకి ఎంత మళ్ళీ అంటుకోవడానికి వాళ్ళని అంటుకోకూడదట ఏంటి? అవును, మా క్రిస్టియానిటీలో మా ప్రభువు ఏర్పడంట సేవ చేయించుకునేవాడు గొప్పవాడని వాడి ధర్మం నేర్పుతుంటే మా ప్రభు అంటాడు రే నాయన నేను మీ ప్రభువుని, నేను మీ ప్రభుని మీ గురువుని, నేను మీ పాదాలు కడుగుతున్నా, మా ప్రభువు మా దేవుడు మా పాదాలు కడిగాడు. ఇప్పుడు మీరే ఎవడు గొప్పవాడు అనుకోవాలనుకుంటున్నాడో వాడు సేవ చేయాలి, సేవ చేసేవాడే గొప్పవాడు తప్ప సేవ చేయించుకునేవాడు కాదన్నాడు మా ప్రభు.
వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు బ్రాహ్మణుడు ఉన్నాడో వాడు మా ఆడు పాదాలను నెత్తి మీద పెట్టి కడుక్కుంటే మేము పుణ్య పునీతులు అవుతామట. ఆయన గొప్పవాడంట, ఆయన తిన్న ఆ తిన్న ఇంగిలి మెతుకుల మీద దొర్లితే నాకు పుణ్యం అంట. ఆయన ఆయన ఒంటి మీద నుండి పడ్డ చెమట నీరు నా మీద పడితే నాకు పుణ్యం అంట. ఆయన మెత్తి పెట్టుకుంటే పుణ్యం అంట. ఇంకా అది కూడా తెచ్చుకొని తినలేదండి. ఇంకా ఏంటా ఇది, ఆ ధర్మానికి నా ప్రభు చెప్పిన ధర్మానికి ఎంత తేడా ఉంటాడు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి సేవ చేయడం నేర్పిన తర్వాత ఈ రోజు ఈ ట్రస్టులు పెట్టుకుని ఈ పుడింగులంతా బయలుదేరారు ప్రజాసేవని. ఒక మాట చెప్పండి, ఆ యదవలు బ్రాహ్మణ సమాజం యదవలు యదవ పనులు చేయబట్టే దేవుడు వాళ్ళని శిక్షించాడు, అధమాధములుగా మార్చేశాడు, జాతి మొత్తాన్ని అణిచివేశాడు. పెట్టుల్ని పెట్టినంతది దారుణమైనటువంటి హింసలు. కాస్త సార్ చిన్న పిల్లవాడిని కూడా నాలెగ్గోచారు వేదం బలికిన వేదం బలికాడని. చిన్న పిల్లవాడికి పోశారు. ఆ దారి నడుస్తుంటే మా పాదాలు పడకూడదని ముడ్డికి చీపురు కట్టారు సార్ వాళ్ళు. తలుచుకుంటుంటే ఎంత కసిగా క్రిస్టియానిటీ మిషనరీలు వచ్చి వాళ్ళు ఆధునిక భాష నేర్పి వాళ్ళు ఆధునిక టీచర్స్ గా మా దళితుల్ని మార్చి ఇంగ్లీష్ నేర్పితే మా బతుకులు బయటకు వచ్చి ప్రపంచాన్ని తెలుసుకున్నాం సార్. అప్పటిదాకా మా బతికింటే మా దేవు ఆ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు రా అని మా పిల్లలకి ఏది, మా తల్లిదండ్రులు పిల్లలు రోషం వస్తుంటే ఏంటమ్మా వాడు మనల్ని తక్కువ చూస్తున్నారంటే మనం బతికింటారా మన జీవితం ఇచ్చారా అని మనం ఎంత పండ చాకిరి గొడ్డు చాకిరి చేసినా వచ్చారు. ఇవ్వాల్సిన దానికంటే అంటే తక్కువ జీతం ఇస్తున్నా కూడా కుక్కల్లాగా సగం తిని సగం బతుకుతున్నా మనం ఇంతే మన దేవుడు మా దేవుడు మనల్ని ఇట్లా బతికిచ్చే పుట్టించాడు మన కర్మ అనుకుని నడిచాడు. తెలంగాణ ప్రాంతమా? లేదు సార్, ఆంధ్రాయి సార్. ఆంధ్ర గుంటూరు సార్, గుంటూరు దగ్గర. గుంటూరా? గుంటూరు జిల్లాలో సంగంజాగర్లు కూడా నాకు నాది. అవును సార్, ఓకే. నేను ఇక్కడికి వచ్చేసాను. నాకు చిన్నప్పుడే మా ఊళ్ళో బాగానే ఎడ్యుకేటెడ్ ఉండేవాడు సార్, హరిజనులు కూడా. ఓకే. ఎందుకంటే నేను అదే సౌత్ ఈస్ట్ ఉన్నాము. ఓకే ఓకే. అయితే మా టీచర్ నేను ఫస్ట్ క్లాస్ లో మాకు లక్ష మాకు నేర్పినానే మాస్టర్. ఓకే. మా ఊరి దగ్గర గంగపాలి ఉన్న ఊరు ఉండేది, ఆ ఊరి నుంచి వచ్చేవాళ్ళు. యోహాన్ గారు అని ఒక ఆయన వచ్చేవాళ్ళు. ఆ రోజు మిషనరీ స్కూల్స్ కదా సార్, అందులో దళితుల టీచర్స్. మరి అప్పుడు వాళ్ళందరూ కూడా చదువుకున్నదే ఉండేవాళ్ళు ఎక్కువ, దళిత వాడల్లో కూడా నాకు తెలిసి. అది అది దాని వాళ్ళ పుణ్యం సార్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ మధ్య ఉంటారంటే బ్రిటిష్ వాళ్ళు మిషనరీలు వచ్చంట భారతదేశ ప్రజల్ని కులాలు పెట్టి చీల్చారంట. అవునవును. నేను అడిగేతానంటే నేనేమంటానంటే సరే బ్రిటిష్ వాడు కులాలు పెట్టాడండి తీసేయండి, అందరూ ఎవరు కాళ్ళు వివాహాలు చేసుకోవచ్చు, దాపునోడు కమ్మోడు చేసుకోవచ్చు, కమ్మోడు రెడ్డింగ్ చేసుకోవచ్చు, రెడ్డి వాడు మాలవుడు చేసుకోవచ్చు, మాలవుడు చేసుకోవచ్చు అని పెట్టండి. ఇది కులాలు లేనప్పుడు ఎందుకు వస్తుంది సార్ ఈ ప్రాబ్లం? మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి కలరింగ్ ఏంటంటే ఈ చతుర్భాగం వ్యవస్థ అనేది వాళ్ళ పనులు విభజన అంటారు. అరే పనుల విభజన అయితే పనులు చేయొచ్చు కదా, ఈ బ్యాక్నోడ్ ఎందుకు వ్యాపారం చేస్తాడు? అవును మరి చెప్పండి, ఈ బ్యాక్నోడ్కి కలాలు ఎందుకండి? అవును. క్షత్రియుడు ఎందుకు ఈరోజు పూజలు చేస్తున్నాడు? అవును. క్షత్రియుడు అదే కదా. అవునా కదా, మరి చాలా మంది బ్రాహ్మలు మరి ఉద్యోగాలు చేస్తున్నారు కదా. అంటే అతి తెలివి సార్ అది, ఎవడు ఎవరిని మొదలు వ్యక్తిని ఆక్రమించేసి వాడి మైండ్ ని బ్రిడ్జ్ చేయాలి. అయితే భారతదేశంలో కాలం గడిచిపోయింది సార్, మన భారతీయులు ఇంకో ఈ శూద్ర జాతి వాళ్ళలో చాలా మంది అవేర్నెస్ వచ్చేసింది, వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ బ్రాహ్మణ వర్గాల యొక్క పెత్తనాలు సాగు. వాళ్ళు ఇప్పుడు ఏవైతే న్యూస్ మీడియా ఉందో వాళ్ళని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఆ భావాజాలాన్ని జొప్పించి మనల్ని తిరిగి మళ్ళీ వాళ్ళ బానిసలుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అవును అవును, అది సాగు. అదే జరుగుతుంది సార్, ఇప్పుడు అదే జరుగుతుంది, అది జరగకూడదు. భారత్ టుడే అనే వాడు ఎవడు, అది కూడా పెద్ద ఎదవే ఆడిగా ఆడేస్తారు. ఇంకా బ్రాహ్మణి భావజాలం కలిగిన వాడే వాడు కూడా. అదే అసలు ఆడు ఏదో అది చూస్తుంటాడు. అవును అవును. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సార్, నేను సమయం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.